ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు ఈ రోజు పరమ శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలతో మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఆ ఏడుకొండ వెంకటేశ్వర ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు వారు వారి కుటుంబ సభ్యులు ఈ సమాజం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ వారికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని కోరుకుంటూ పద్మజ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆర్గనైజేషన్ కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెండే గారికి పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్ తను ముందుకొచ్చి తను చేస్తూ తను వందల మందితో చేయిస్తూ మరియు వారికి నమస్కారాలండి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారికి మరియు మీరు ఈ రోజు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ అలాగే ఈ రోజు వడ అలాగే పాపడు అలాగే రైస్ అలాగే టమాటా పప్పు మిల్ మేకర్ కర్రీ అలాగే సాంబార్ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అయిపోయింది